హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇవాళ వీడియోలో వచ్చేసరికి నేను మీకు 10,000 లోపు మంచి మొబైల్స్ ఏంటి అని అయితే చెప్తాను. సో ఎవరైతే లాస్ట్ వరకు చూడండి, నేను లైక్ చేసి చెక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నేనైతే ఈ మొబైల్స్ యొక్క స్పెసిఫికేషన్స్ కూడా చెప్తాను. సో మీరు ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత ఏ మొబైల్ అయితే మీకు కరెక్ట్గా సూట్ అవుతుందో ఆ మొబైల్ అయితే కొనుక్కోండి. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ పార్ట్. ఇంకా నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది మీకు, అంటే దీంట్లో కొన్ని మొబైల్స్ అయితే చెప్తాను, అదేవిధంగా నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మొబైల్స్ అయితే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇంకా మనం దీని యొక్క స్పెసిఫికేషన్స్ కూడా అయితే చెప్తా కదా. మీకు ఒకవేళ బ్యాటరీ పరంగా కావాలనుకుంటే కొన్ని మొబైల్స్ అయితే ఉన్నాయి, అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు కెమెరా పరంగా కావాలనుకుంటే నేను చెప్పిన దాంట్లో కూడా కెమెరా, మంచి కెమెరా కలిగిన మొబైల్స్ కూడా 10,000 లోపు అయితే ఉన్నాయి. సో వీటిలలో మీరు ఏదైనా సరే చూస్ చేసుకుని అయితే మీరు కొనుక్కోవచ్చు. సో నేను చెప్పిన మొబైల్స్లో మీరు ఏదైనా సరే మీకు కరెక్ట్గా ఏదైతే యూజ్ అవుతుందో దాన్ని అయితే మీరు అయితే చూస్ చేసుకుని కొనుక్కోవచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఆ మొబైల్స్ ఏంటైతే చూద్దాం. సో ఫ్రెండ్స్, మనకు ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ 3 ప్రో ఇవ్వడం జరిగింది. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకు అరౌండ్ 10,000 ఉంది. డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.30 inches డిస్ప్లే. ఇంకా మనకు ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 710, ర్యామ్ వచ్చేసరికి 6 GB, స్టోరేజ్ వచ్చేసరికి 128 GB. ఇంకా కెమెరా విషయానికి వస్తే 16+4 MP కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 25 MP కెమెరా ఇవ్వడం జరిగింది. సో దీంట్లో హైలైట్ ఏమని చెప్పుకోవచ్చు అంటే కెమెరా అని చెప్పుకోవచ్చు, 16+5 MP కెమెరా. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 25 MP. సో బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు 10,000 లోపు. ఇంకా మనకు గేమింగ్ పరంగా కూడా చాలా బాగానే ఉంటుంది. మనకు స్నాప్డ్రాగన్ 710 ఇవ్వడం జరిగింది. సో 6 GB ర్యామ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ మీకు బ్యాటరీ పరంగా కావాలనుకున్నా, లేదంటే కెమెరా పరంగా ఇంకా ర్యామ్ పరంగా కావాలనుకుంటే బెస్ట్ మొబైల్ అయితే చెప్పుకోవచ్చు ఈ మూడింటికి. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి షోమీ రెడ్మీ 7 ప్రో. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకు 10,000 ఉంది. సో డిస్ప్లే అయితే మనకు 6.30 inches డిస్ప్లే, ర్యామ్ 4 GB ర్యామ్, స్టోరేజ్ 64 GB, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 4000 mAh, రేర్ కెమెరా వచ్చేసరికి 48+5 MP కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 MP కెమెరా. సో మీకు ఎవరైనా సరే మంచి కెమెరా పరంగా కావాలనుకుంటే కానీ ఈ మొబైల్ అయితే నేనైతే ఖచ్చితంగా కొనమైతే చెప్తాను 10,000 లోపు. 48 MP కెమెరా. ఇంకా మనకు ర్యామ్ కూడా 4 GB ర్యామ్ చాలా ఎక్కువనే అని చెప్పుకోవచ్చు గేమింగ్ కానీ. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ 5. సో మనకు రీసెంట్గా ఈ మొబైల్ అయితే లాంచ్ అవ్వడం జరిగింది. సో డిస్ప్లే పరంగా వచ్చేసరికి మనకు 6.50 inches డిస్ప్లే, ప్రాసెసర్ మనకు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665. ఇంకా ర్యామ్ వచ్చేసరికి 4 GB ర్యామ్, స్టోరేజ్ 128 GB, బ్యాటరీ 5000 బ్యాటరీ, రేర్ కెమెరా వచ్చేసరికి మనకు 12+8+2+2 MP, అంటే క్వాడ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. 4 కెమెరాస్ అయితే ఈ మొబైల్కి అయితే ఉన్నాయి. సో ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మనకు 13 MP కెమెరా. సో ఎవరైతే మంచి బ్యాటరీ పరంగా ఇంకా స్టోరేజ్ పరంగా కావాలనుకుంటున్నారో ఆ మొబైల్ అయితే చాలా యూజ్ అవ్వడం జరుగుతుంది, రియల్మీ 5. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి షోమీ రెడ్మీ నోట్ 7S. దీని యొక్క డిస్ప్లే వచ్చేసరికి మనకు 6.30, అదేవిధంగా మనకు ప్రాసెసర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 660, ర్యామ్ వచ్చేసరికి 3 GB ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి 32 GB, బ్యాటరీ వచ్చేసరికి 4000, రేర్ కెమెరా వచ్చేసి 48+5 MP కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 13 MP. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకు 8,990 ఉంది. సో 9,000 లోపు బెస్ట్ మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి సామ్సంగ్ గెలాక్సీ M30. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 9,500. సో దీని యొక్క డిస్ప్లే వచ్చేసరికి 6.40 inches డిస్ప్లే, ప్రాసెసర్ వచ్చేసరికి సామ్సంగ్ ఎక్సినోస్ 7904. సో ర్యామ్ వచ్చేసరికి 4000 4 GB. సో స్టోరేజ్ వచ్చేసరికి 64 GB, బ్యాటరీ వచ్చేసరికి మనకు 5000, రేర్ కెమెరా వచ్చేసరికి 13+5 MP కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 MP కెమెరా. సో ఎవరైతే మంచి బ్యాటరీ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటారో ఈ మొబైల్ అయితే తీసుకోమనైతే నేనైతే చెప్తాను. సో ఇంకా అదేవిధంగా కెమెరా కూడా చాలా బాగానే ఉంటుంది. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ 5S. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి కరెక్ట్గా 10,000 అయితే ఉంది. సో డిస్ప్లే వచ్చేసరికి 6.5 inches డిస్ప్లే, ప్రాసెసర్ వచ్చేసరికి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 665, ర్యామ్ వచ్చేసరికి 4 GB ర్యామ్, స్టోరేజ్ 128 GB, బ్యాటరీ కెపాసిటీ వచ్చేసరికి 5000 బ్యాటరీ, రేర్ కెమెరా వచ్చేసరికి 48+8+2+2 MP కెమెరా. ఇది కూడా క్వాడ్ కెమెరా అని చెప్పుకోవచ్చు. ఇంకా ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 13 MP. సో ఇవాటి వీడియోలో ఇవి ఫ్రెండ్స్ మొబైల్స్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ అయితే చేయండి. సో నెక్స్ట్ మొబైల్ కూడా మీకు మంచి మొబైల్స్ అయితే తీసుకొస్తాను. సో అంతవరకు చూస్తున్నానండి మన ఆర్టీఎం తెలుగు, అది వీడియో సెలెక్ట్ చేసి వచ్చేసి. అదేవిధంగా మీకు ఏ మొబైల్ అయితే నచ్చిందో అది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.